అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. నేను ఒకటి మనవి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాల మీద విచారణ జరపవలసిన అవసరం ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు, మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు 2018లో, వాళ్ళందరికీ గుర్తురాలే వాళ్ళ. ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా కేసులో దొరికిపోయిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోతే అది సక్రమమైనటువంటి విధానం కాదు. ఇంత దోపిడీ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయంతోనే ఇవాళ పోలీసు వారు అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరీ జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది. నేను ఒకటి మనవి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాల మీద విచారణ జరపవలసిన అవసరం ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు, మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు 2018లో, వాళ్ళందరికీ గుర్తురాలే వాళ్ళ. ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా కేసులో దొరికిపోయిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోతే అది సక్రమమైనటువంటి విధానం కాదు. ఇంత దోపిడీ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయంతోనే ఇవాళ పోలీసు వారు అరెస్ట్ చేశారని మేము భావిస్తున్నాం.